ఆపేని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడపాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి మూతడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మూతడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయ సమయంలో సుష్మా అండ్ సిరి ఓ పాట పాడతారు సుష్మా అండ్ సిరి అందరికి ప్రైజ్ ది లార్డ్ మేలులు నీ మేలులు అనే పాట పాడుతున్నారు మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా
మరచి పోలేనయ్యా మేలులు నీ మేలులు మరచి పోలేనయ్యా ఇంకెవరైనా పాట పాడడానికి సిద్ధపడ్డారా? సరోజిని గారు గాని ఇంకెవరైనా సరే అమ్మ పాడతారా? ఎస్ మంచి కాపరి మా ప్రభువే మా ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభువే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మరణమైనను మాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమైనను మాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభువే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతజాలాల చింత అడుగు వేయగా పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా శాంతి జాలాల చింత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును నా చేయి విడువక తోడు నిలుచును నీతి మార్గమందు మమ్ము నడువజేయును నీతి మార్గమందు మమ్ము నడువజేయును మంచి కాపరి మా ప్రభువే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభువే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము కానీ అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయం అభయము కానీ
ఆదరించెను ఆశీర్వదించెను ఆదరించెను ఆశీర్వదించెను అన్ని కావులను తనే తొడయుండెను అన్ని కావులను తనే తొడయుండెను మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృప క్షేమమే శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృప క్షేమమే బ్రతుకు నిండుగా పొంగి పొల్లగా మా బ్రతుకు నిండుగా పొంగి పొల్లగా చిరకాలం ఆయనతో జీవించగా చిరకాలం ఆయనతో జీవించగా మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మరణమైనను మాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమైనను మాకు భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి హల్లెలూయా వండర్ఫుల్ మన విల్సన్ బాబు కీర్తన ధ్యానం చేస్తాడు విల్సన్ విల్సన్ ని కోహోస్ట్ చేస్తాను సారీ ఓకే రైట్ అన్నా మైక్ ఆన్ చేసుకో విల్సన్ ఆశీర్వాదం 129వ కీర్తన చదువుకున్నాం. ఇశ్రాయేలు ఇట్లనును నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగుజేయుచు వచ్చిరి. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగుజేయుచు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయేది. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు తిప్పబడుదురుగాక. వారు ఇంటి మీద పెరుగు గడ్డి వల్లే నుందురుగాక. ఎదుగక మునిపే అది వాడిపోవును. పోయివాడు తన గుప్పిలినైనను పనులు పట్టుకొను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఇందుడు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వము ఎరిగిన సర్వంతర్యామి, సర్వ సృష్టికర్తానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతవరకు కాచి కాపాడారు అని బట్టి మీకు వందనాలు. మరి ఒక ఆదివారం మీరు మమ్మల్ని ప్రభా ఇలాగు చేరేటువంటి కృపను అటు భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది మాటలు ప్రభా ధ్యానం చేయబోతూ ఉండగా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. మీ యొక్క కృపా కాపుదల క్షేమం మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపి మీరు మాత్రమే మహిమ పొందమని తోడుగా నజరేడు నేసయ్య నామని అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.
యొక్క 129వ కీర్తనలో భక్తుడు ఇది యాత్రా కీర్తన. యాత్రా కీర్తనలో ఇది కూడా ఒక యాత్ర కీర్తన. దీంట్లో కొన్ని మాటలు మనం చూడబోతున్నాం. 8 వచనాలు ఉన్నాయి. ఇట్లో ఈ ఇది నేను ఒకసారి మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను అనమాట. యాత్రా కీర్తన అంటే కొన్ని ప్రయాణం అయిపోయేటప్పుడు కానీ లేకపోతే ఒంటరిగా ఉన్న సమయం అనమాట. అంటే ఒంటరిగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవునితో మనం మాట్లాడుకోవటం, మన మనసు దేవునితో మాట్లాడుకోవటానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక సమయం. ఫర్ ఎగ్జాంపుల్ బండి మీద పోతున్నప్పుడు కానీ లేకపోతే జర్నీలో ఉన్నప్పుడు కానీ దేవుణ్ణి ఎక్కువగా స్తుతించడానికి కానీ మన బాధలు ఆయనతో చెప్పుకోవడానికి కానీ అదొక మన మనసులో ఒంటరిగా ఉన్నప్పుడు పక్కన ఎవరు లేనప్పుడు బిగ్గరగా చాలా మంది అలా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అది ఒక మంచి సమయము దేవుని ధ్యానించడానికి అని చెప్పేసి అనుకు చెప్పుకోవచ్చు. ఈ 129వ కీర్తనలో ఈ యాత్ర కీర్తనలో ఏంటంటే మొత్తం తన బాధని తను చెప్పుకుంటూ ఉన్నాడు. కొన్ని తన శరీరంతో చెప్పుకుంటూ ఉంటే దానికి ఆత్మ భరోసా కలిగిస్తూ ఉంది. నేను ఉన్నాను కదా, దేవుడు ఉన్నాడు కదా అన్న భరోసా. అవి ఏంటో చూద్దాం. నా యవ్వన కాలము మొదలుకొని ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చి. యవ్వన కాలం మొదలుకొని, యవ్వన కాలం మొదలుకొని అంటే పాపం అంటే ఆ ఇప్పుడు ఇది రాసేటప్పటికి లేకపోతే ఈ కీర్తన యాత్ర కీర్తన చేసేటప్పటికి అతని వయసు పెద్దవాడైపోయి కూడా ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి మొదలుకున్నాను పగవారు అనేక బాధలు అధికమైన బాధల్లో పెడుతూ ఉన్నారు అని తను చెప్తూ ఉన్నాడు. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా, అప్పుడు యవ్వన కాలం అయితే ఇప్పుడు మాత్రం పెద్దవాడు అయిపోయి ఉండవచ్చు. అయితే అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చిరి. అలాగే రెండవ వచనంలో కూడా నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయి. ఈ రోజుల్లో మనము నేను అంత వయసులో కూడా ఏమన్నా అంటే అన్ని తెలిసిన వాడిని అన్ని విషయాల్లో జ్ఞానం గల వాడిని అయితే కాదు. అయినప్పటికీ దేవుడు చిన్న మాటలు నాతో, నాకు అవసరమైన మాటలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఈ యొక్క వాక్యం మనం ఇలాంటి పరిస్థితుల్లో చాలా అంటే మనకు అనుకూలంగా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం మార్చుకోవచ్చు. ఎలాగంటే ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు, అది మిగతా వారి చేత తిరస్కరించబడటం ఇలాంటివన్నీ ఈ రోజుల్లో సహజం. అందుకే ఈ రోజుల్ని బట్టే దేవుడు అప్పట్లోనే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునని అని చెప్పి దేవుడు అప్పట్లోనే మన కోసం ఈ రోజును గుర్తు చేసుకుని దేవుడు ముందుగానే ఒక మాట చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో మనం ఎవరిని చూసినప్పటికీ కూడా ఇవే పరిస్థితులు. ఎవరు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా, ఎందుకంటే ఫిజికల్గా సాతాను గారు ఏం చేసినప్పటికీ కూడా చాలా మంది టాలరెన్స్ తట్టుకొని దేవుణ్ణి నిలబడేయగలిగినటువంటి శక్తి సంపాదించుకుని ఉంటున్నారు. కానీ ఎక్కువగా మనం ఏ విషయాల్లో బాధపడుతూ ఉంటాం అంటే మన మనసు నొచ్చుకున్నప్పుడు అది వర్ణతాతీతం అనమాట. అంటే పక్కన వాళ్ళు కూడా మనల్ని ఎంత ఓదార్చినా కూడా మనసులో చిన్న నొచ్చుకోవటం అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అరేదే ఇప్పటి వరకు మనం బాగానే ఉన్నాం, నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఎవరికి హాని చేయలేదు, లేకపోతే నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నాకు ఆ పగవారు అనేకమైన బాధలు పెడుతున్నారు అని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, అలా జరుగుతాయి కూడా. ఎందుకంటే అలా జరుగుతాయి కాబట్టే దేవుడు ముందుగానే మన కోసం ఈ యొక్క మాటలు సిద్ధపరిచి ఉన్నాడు. భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే మరొకసారి చెప్తాను, నా యవ్వన కాలం మొదలుకొని నా పగవారు. పగవారు ఎప్పుడు ఉంటారండి? పగవారు ఏ విషయంలో ఉంటారు, ఎందుకు ఉంటారు? పగవారు అనేది మన విషయంలో వాళ్ళు ఏదో ఒక మనం చేసిన విషయాల్లో వాళ్ళు ఏదో ఒక విషయంలో నొచ్చుకుని ఉంటేనే పగవారు మనకు తయారవుతారు, అంతే కదండి. అలా పగవారు ఉన్నారు అంటే మనం చేసే పనులు, కొన్ని పనులు వాళ్ళకి నచ్చకపోవటం వల్ల మనకు పగవారు అనే వాళ్ళు తయారవుతారు. మరి నచ్చని పనులు మనం ఏమైనా చేస్తున్నామా అంటే, ఒకటి కొన్ని విషయాలు అలాంటివి జరగవచ్చు, లేదంటే పగవారు అనేవాడు సాతాన్ రూపంలో అయినా ఉండొచ్చు.
ఎందుకంటే మనం చేసే మంచి వరకు నచ్చకపోతే, లేకపోతే మన ఎదుగుదల, మన ఆశీర్వాదం, మన ఆత్మీయత వాళ్ళకి నచ్చకపోతే మనల్ని ఆ కిందకి లాగే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వారు మనకు పగవారి అవుతారు. లేదు, కొన్ని పరిస్థితుల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా మనకు పగవారు తయారవుతూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే భక్తుడు మంచిగానే ఉన్నాడు, దేవునికి ఇష్టంగానే ఉన్నాడు, అయినప్పటికీ ఆయనకు పగవారు ఉన్నారు. వారు ఎప్పటి నుంచి బాధ పెడుతూ ఉన్నారు బాబు, అది ఎప్పటి నుంచో బాధ పెడుతూ ఉన్నారు తమ కాలం నుంచి. అంటే మరి దానికి అంతం లేదా అంటే ఉంటది, ఒక సమయం వస్తుంది, దానికి ఒక అంతం ఉంటుంది. ఆ రోజు వరకు మనం ఎదురు చూడాలి. అందుకే ఆయన ఏమన్నాడు, వాళ్ళు ఎంత బాధ పెట్టినా సరే ఆ మాటని రెండు సార్లు సెకండ్ వచ్చినలో ఆ పాట అదే మాట చెప్పాడు, నన్ను అనేక బాధలు పెట్టారు అని. ఆ తర్వాత వచ్చిన చూస్తే దానికి ప్రతిఫలం అనేది ఇక్కడ ఆ వచ్చిన వాళ్ళు సెకండ్ వచ్చిన వాళ్ళు తర్వాత మాట, అయినను వారు నన్ను జయింపలేకపోయేది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని దేవుని వాగ్దానం ఎలాగుందో, నిన్ను ఎంతమంది బాధ పెట్టినా, నన్ను ఎంతమంది బాధ పెట్టినా, లేకపోతే హింసించినా, లేకపోతే మాటల ద్వారా నొప్పించినా సరే మనం జయించలేరు. ఎప్పుడు జయించలేరు అంటే మనం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు మనకి ఎవరైతే పగవారుగా తయారవుతారో వారు మనల్ని జయించలేరు. అది దేవుడిస్తున్న మాట, దేవుడిస్తున్న బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానం అది. వాళ్ళు మనం జయించలేరు. అందుకే కదా నీకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్న మాట దేవుడు బైబిల్ గ్రంథంలో మన కోసం ఇచ్చాడు. ఆ మాట నేను నాకు ఈ ఇప్పటి వరకు కూడా ఒక 3 times వాగ్దానం కూడా వచ్చింది. అంటే ఒకనొక సమయంలో జరుగుతుంది, అప్పటి వరకు మనం ఎదురు చూడాలి. అయితే ఆ తర్వాత వచ్చిన దున్నువారు నా వీపు మీద దున్నిది, వారు చాళ్ళను పొడుగుగా చేసేది. ఈ మాట మనం చదివినప్పుడు వెంటనే మనకి యేసు ప్రభు వారు గుర్తొస్తూ ఉంటారు. ఆయన శరీరం, ఆయన వీపు నాగలి చాళ్ళ వల్లే దున్నబడింది. మన కోసం ఆయన ఎంతో వేదనను అనుభవించాడు. అది ఈ 3వ వచనం వరకు కూడా ఏది ఈ 129వ వచనం అధ్యాయం 1, 2, 3 వచనాలు కూడా శరీరానికి సంబంధించిన మాటలుగా మనం చూడవచ్చు. అంటే శరీరానికి సంబంధించిన బాధతో మాట్లాడుతున్న మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. నిందిస్తున్నారు, వాళ్ళని జయించలేకపోయారు, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి అన్నది శరీరానికి సంబంధించిన మాటగా మనం చూసుకోవచ్చు. అంటే శరీరం నొప్పించబడుతూ ఉంది ఈ విషయంలో. అంటే మనం ఏదైతే సవాళ్ళను, ఒత్తిళ్లను, లేకపోతే నిందలను మనం ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ లోకంలో మనం ఎదుర్కొంటూ ఉన్నామో వాటిలో మొదటగా నొప్పించబడేది ఏంటి అంటే మన శరీరం, లేకపోతే మన ఆత్మ. వీటిలో మన శరీరానికి మన మనసుకి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాట. అయితే ఈ 3 వచనాలు కూడా ఆయన పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధను చెప్పారు. దానికి ప్రతిఫలంగా 2వ వచనంలో ఒక మాట చెప్పారు, అదే మాట చెప్పాను నేను ఆల్రెడీ, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. మనం ఎన్ని బాధలు పడినా, ఎన్ని నిందలు పడినా వాళ్ళు మనం ఏమి చేయలేము. ఎందుకంటే దేవుడు మనకున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఏమి చేయలేము అన్న భరోసా దేవుడు మనకు కల్పించాడు. నేనున్నాను, నేను ఉన్నవాడిను అనువాడిని అని చెప్పి దేవుడు అన్నాడు కదా. అలాగ ఆయన ఉన్నాడు, మనం జయం పొందుకునేంత వరకు కూడా మనతో తోడుగా మనల్ని ముందుకు నడిపిస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ తర్వాత 4వ వచనం చూస్తే ఇప్పుడు ఏదైతే బాధపడ్డాడో ఆ బాధపడిన వ్యక్తి లోపల ఉన్న మనస్సు, దేవుని యొక్క ఆత్మ అతితో మాట్లాడుతూ ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు, ప్రతి బంధకం కూడా తెగిపోద్ది, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? యెహోవా ఎవరు? న్యాయవంతుడు. న్యాయవంతుడు అంటే ఏంది? ఎవరిది న్యాయమైన పద్ధతిలో ఉన్నారో, ఎవరు న్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారిని బట్టి ఆయన న్యాయం చేసేవాడు. ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, న్యాయం చేసేవాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఎవరి వైపు న్యాయం ఉందో, ఎవరు కరెక్ట్గా ఉన్నారో వాళ్ళ తరఫున ఆయన వాదించేవాడు. నీకు విరోధంగా ఏదైనా సరే నీకు కట్టులేమన్నా కట్టబడి ఉంటే, లేకపోతే నిన్ను ఎవరన్నా ఇబ్బంది ట్రబుల్స్లో తోసేసినప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి విడిపించే దేవుడు, విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు, నీ పట్ల వ్యాజ్యం అనే దేవుడు,
నిన్ను న్యాయవంతుడిగా తీర్చిదిద్దే దేవుడు, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఇది ఒక గొప్ప భరోసా కలిగించేటువంటి వాక్యం, ఈ యొక్క ఆదరణ కలిగించేటువంటి మాట మన మనసుతో చెప్తూ ఉన్నారు. ఏమని, యెహోవా న్యాయవంతుడు, ఆయన భక్తిహీనులు ఎవరైతే నీ పట్ల కుతంత్రాలు లేకపోతే పన్నాగాలు కుట్రలు ఏవైతే పన్నారో వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు అని నాతో చెప్తూ ఉన్నాడు. ఇదే మాట మీ అందరితో కూడా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురు గాక. ఎవరైతే పగవారు ఎవరైతే ఉన్నారో ఒకనొకన వాళ్ళు సిగ్గు నొందుతారు. సిగ్గు నొందినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటమే. అంతిమంగా విజయం మాత్రం దేవుని వైపు ఎవరైతే న్యాయంగా ప్రవర్తించారో వారికే విజయం దక్కుతుంది. కొన్ని బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా భరించగలిగినటువంటి శక్తి ఆయన ఇస్తాడు. భరించలేని శక్తి ఇప్పుడు భరించలేనని శోధనలు అయితే ఇవ్వడు. శోధనలు ఇచ్చిన వచ్చినప్పటికీ దాన్ని తట్టుకొని తప్పించుకొని ముందుకు సాగేటువంటి గొప్ప జ్ఞానము, తెలివి, అట్టి శక్తి ఆయన ఎలాగూ మనకి ఇస్తున్నాడు కాబట్టి. అదే మాట ఏమని చెప్పాడు, మన పగవారు ఎవరైతే ఇంతవరకు నీ మీద అనేకమైన మాటలు లేకపోతే బాధలు, నిందలు, అధికమైన బాధలు నిన్ను ఎవరైతే పెట్టారో లేకపోతే నన్ను ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ ఒకనొక సమయమున సిగ్గునుంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఒకనొక సమయమున మనకున్నటువంటి త్రాళ్ళన్నీ కూడా, పగవారు తరపు ఉన్నటువంటి ప్రతిదీ కూడా తెగిపోతాయి. అంతిమంగా విజయం దేవుడు మనకిస్తాడు, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు అన్న మాట చాలా స్పష్టంగా మనం తెలుసుకుని ఉన్నాం. ఆరో వచనం చూసుకున్నట్లయితే, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురు గాక, ఎదుగక్క మునిపే అది వాడిపోవు. ఇదొక చక్కని మాట. నేను కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు కొన్ని గోడల్లో నుంచి రావి చెట్లు, ఇవి యాప చెట్లు కలిసి మొక్కలు వస్తూ ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా చూసే ఉంటారు, ఇలాగ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే మరి గడ్డి అనగానే నాకు అది, ఆ తర్వాత వారు ఎదుగక మునిపే అది వాడిపోవునను. గడ్డి అంటే మనం యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పడం జరిగింది. ఆ ఉపమానంలో విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళినప్పుడు రాతి గురించి మాట్లాడుకున్నాం. రాతి నేలన పడిన విత్తనం వేరు లేనందున అది ఆ ఎండకి, ఆ వేడి దెబ్బకి చచ్చిపోతుంది. అలాగే గడ్డి ఎంతండి, అది ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది. ఎంతో కాలం జీవించే పెద్ద వృక్షం కాదు, మొక్క కాదు, అది జస్ట్ గడ్డి. అది ఆ గడ్డి లాగా ఎవరుంటారు అంటే భక్తిహీనులు ఉంటారు. వాళ్ళు ఒక్కరోజు వెలిగి ఇలాగా వెలిగిపోయి ఆ మరుసటి రోజుకి మాడిపోతారు. ఎందుకు, అక్కడ వాళ్ళ దగ్గర వేరు ఉండదు. కానీ మనము నిత్యము ఆశీర్వాదం పొందిన వారం కాబట్టి మనము నిత్యము కూడా జీవించేటువంటి ఆత్మీయతలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఒక్కసారిగా వెలిగి ఒక్కసారిగా, అందుకే చూడండి చాలా మంది ఒక్కసారిగా హైగా వెళ్ళిపోతారు, వెంటనే డౌన్ అయిపోతారు. ఏ విషయంలో అయినా సరే, పేరు ప్రఖ్యాతులు ఏ విషయంలో అయినా సరే, కానీ దేవుని ఆశీర్వాదం ఉన్న ప్రజలు చిన్నగా చిన్న చిన్నగా. అందుకే ఒక మాట ఆది కాండంలో మనం చూస్తాం, ఇస్సాకు ఆ సంవత్సరం అందు ఫలము వేసి నూరంతల ఆశీర్వాదం పొందినట్టు. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఆశీర్వాదం అనేది దేవుడు ఇస్తాడు. ఒక్కసారిగా మనకు వచ్చింది అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఏది కూడా ఈజీగా ఇవ్వడు, ఏది కూడా మనల్ని సామరపోతులను చేయడు దేవుడు ఎప్పుడు కూడా, మనల్ని సామరువులుగా చేయడు. అందుకే చీమ గురించి కూడా మనకు సామెతలో ఒక మాట ఉంది, దాన్ని చూసి జ్ఞానం తెచ్చుకోమని. ఎందుకంటే అది ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటుంది, దాని జీవనం కోసం అది ప్రతి క్షణం కూడా కష్టపడుతూ ఉంటుంది. ఇంకొకటి ఫ్యూచర్ కోసం కూడా కష్టపడుతూ ఉంటుంది. అందుకే దాని గురించి ఇన్ని ఉండగా కూడా ఆటి గురించి ఎందుకు దేవుడు బైబిల్ మెన్షన్ చేశాడు అంటే, అది కష్టపడే మనస్తత్వం దానికి ఉంది కాబట్టి దాని గురించి దేవుడు రాయటం జరిగింది. అలాగే మనం కూడా, దేవుడు నాకు కూడా మీకు కూడా ఎవరికి కూడా ఒక్కసారిగా అనేది ఇవ్వడు. చిన్న చిన్నగా దేవుని ఆశీర్వాదం అనేది మనకు తోడుగా ఉంటే మనం చిన్న చిన్నగా అభివృద్ధి పొందుతాం. ఒక్కసారిగా అభివృద్ధి పొందినా కూడా ఒక్కసారిగా పెరిగిన మొక్క కూడా ఒక్కసారి ఎరిగిపోదు. చిన్న చిన్నగా పెరిగింది మాత్రమే స్ట్రాంగ్ గా దాని కెపాసిటీ ప్రతి దానికి గాలికి వర్షాలకి తట్టుకునే విధంగా అది మౌలు చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్నగా పెరిగినప్పుడు. అలాగే ఈ గడ్డి ఒక్కసారిగా ఒక్కరోజు అందం కోసం ఉండేది. అది గడ్డి పువ్వులు ఉంటాయి, కొన్ని చాలా అందంగా కనపడుతూ ఉంటాయి మనం ఎప్పుడైనా రోడ్డు పక్కన చూసినప్పుడు కానీ మన ఇళ్ళ దగ్గర కానీ.
చాలా అందంగా కనపడుతుంటాయి, కానీ దాని ఆయుష్కాలం ఒక్క రోజు మాత్రమే. ఉదయం వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. గడ్డి కూడా అంతే. అలాగే భక్తిహీనులు కూడా అలాగే ఉంటారు, కానీ మనం మాత్రం అలా ఉన్నాం. మనకి ఎవరైతే విరోధంగా ఎవరైతే నడుస్తూ ఉన్నారో, విరోధంగా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళ పరిస్థితులు మాత్రం ఇలాగే ఉంటదని చెప్పేసి భక్తులు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే తర్వాత 7వ వచనం, కోయివాడు తన గుప్పిలినైనను పనులు పట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు, గడ్డితో ఎవరు కూడా నింపుకోరు. దారిన పోవువారు యహోవా ఆశీర్వాదం నీ మీద ఉండునుగాక, యహోవా నామమున మేము దీవించుచున్నామని అనకయుందు. వీళ్ళెవ్వరు కూడా మనల్ని ఆశీర్వదించడానికి ధైర్యం చేయరు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఆశీర్వాదం వాళ్ళు దీవించాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు పైకి మంచిగా మాట్లాడినా పగోళ్ళకి లోపల మనం మంచిగా ఉండటం, మనం సకల ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో, లేకపోతే మంచిగా పిల్ల పాపలతో ఆరోగ్యవంతంగా జీవించడం పక్కన వాళ్ళకి మన పగవారికి ఇష్టంగా ఉంటుందా అండి? ఉండదు. పైకి ఒకవేళ బాగున్నారా, గుడ్ మార్నింగ్ అంతా బాగున్నారా అని చెప్పేసి కౌగులించుకున్నంత మాత్రాన లోపల ఉన్నది పోదు కదా. అలాగే వీళ్ళెవ్వరు కూడా మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలగాడు, ఆశీర్వదించలేదు. దేవుడు మాత్రం ఆశీర్వదించగలడు. ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మనం నేను ఈ వాక్యం ద్వారా ఏమి నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటే, ఒక మాట ఏంటంటే, మనం దారిని పోతూ ఉన్నప్పుడు మామిడి తోటలో మామిడికాయలు కాస్తూ ఉంటాయి. నేనైతే చాలాసార్లు కొట్టాను రోడ్డు పక్కన వెళ్తూ ఉన్నప్పుడు, రోడ్డు మీదకి వచ్చిన కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని ఇలాగ చాలాసార్లు కొడుతూ ఉంటాను, చిన్నపిల్లలప్పుడైనా పెద్దవాళ్ళు అయినప్పుడైనా. అది ఒక సరదా టైప్, ఎందుకంటే కాయలు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టును కొట్టాం. అదే కాయలు కనిపించకపోతే చెట్టును కొట్టాం అనుకోండి, ఏమంటారు, ఈ డౌడు పిచ్చి పెట్టిన లాగా ఉన్నాడు, ఆకులు కావాలంటే ఎక్కి పోసుకోవచ్చు కదా, ఎందుకు మరి రాళ్ళు వేస్తున్నాడు చెట్టుని అని చెప్పేసి అనుకుంటారు కూర్చుని వాళ్ళు. కాయలు ఉన్నప్పుడు మాత్రం ఎందుకు కొడతాము అంటే దానికి కాయలు ఉన్నాయి కాబట్టి. పగవారు మనకి విరోధంగా ఉన్నవారు కూడా మనం మంచి పొజిషన్లో దేవునికి ఇష్టంగా ఉన్నాము కాబట్టే మనకు నిందలు వస్తాయి. దేవుని కోసం మనం బ్రతుకుతూ ఉన్నాము కాబట్టే మనకి అవమానాలు వస్తాయి, అధికమైన బాధలు వస్తాయి, చాలా కాలం ఉంటాయి. అయినప్పటికీ ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేను ఏ బాధల్లో ఉన్నా, ఏ మెగ పగవారి ద్వారా నేను ఎలాంటి నిందలు అవమానాలు పొందినప్పటికీ ఒకనొక రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజు అప్పటి వరకు ఆయన హస్తముల కింద దీన మనస్సులుగా ఉన్నప్పుడు ఆ రోజున ఆయన మనల్ని మునుపటి మనం ఎంతైతే బాధలు పడ్డామో ఆ బాధలన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే రోజు రాబోతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. అండ్ ఇంకోటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లి ఆ యొక్క 9 మాసాలు 9 మాసాలు మోసి ఆ చివరి 2-3 రోజులు కానీ ఆ బాధ భరించరానిది అన్నమాట, వర్ణించలేనిది, వర్ణతాతీతం అమ్మ ఆ బాధ. అంత బాధని భరించి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బాధనంతటిని తీసేసి ఆ క్షణం సంతోషపడటం ద్వారా ఆ ఒక క్షణం తను పడిన అంత బాధని కూడా ఎలాగో చెరిపేస్తుందో, అలాగే ఈ నిందలన్నిటికీ ప్రతిఫలం దేవుడు మనకు ఒక రోజు మనం దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నప్పుడు, లేకపోతే మనకి జయం ఇవ్వబోతూ ఉన్నప్పుడు, మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కనుమరుగు అవుతాయి అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఆ సమయం వచ్చేంత వరకు నేను దేవునిలో నమ్మకంగా జీవించాలి. వాళ్ళందరికీ ఒకరోజు ఒక సమాధానం చెప్పాలి అంటే దేవునితో నేను నడవాలి, దేవుడు నన్ను ఆ విధంగా తీసుకొని ముందుకు పోవాలి అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. ఆమె సర్వోన్నతుడ, స్తోత్రం 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 సర్వాధికారినికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు కాచి కాపాడని వందనాలయ్యా. ఇలాంటి ప్రభా అననుకూలమైన పరిస్థితులు అనేకమైన ప్రభా మీకు వందనాలు స్తోత్రములు. నిరాశ్రయులు ఉన్నారు, వర్షాలు ప్రభా వరదలు ఇదిగో తండ్రి మీకు వందనాలు. ఉండటానికి నివాసాలు లేక, తినటానికి ఆహారం లేక ఎంతోమంది కొంతమంది బాధపడుతూ ఉన్నారయ్యా. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ప్రభావించి మమ్మల్ని విడిపించారు మాకు ప్రభా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందును బట్టి నీకు వందనాలు ప్రభా, ప్రభా మీకు వందనాలు. వారి పట్ల కూడా నీకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఎందరో సమయాన్ని చూడలేనప్పటికీ
యా ప్రభు అల్పులమైన మా ఎడలని యొక్క ఉచితమైనటువంటి కృపను మాకు ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇదిగో ప్రభు ఈ వారం ఇలాగూ నీ యొక్క సన్నిధిలో చేరేటువంటి గొప్ప కృపను అట్టి అవకాశాన్ని మీరు మాకు దయచేశారు అందరి బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడైన తండ్రి నీ పొందనాలు. సర్వోన్నతుడైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవానికి పొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పగవారు మా మీద ఎలాంటి ఉంటుందని పొందనా కక్షలు కట్టినా, అదిగో తను నిందించిన, అధికంగా బాధించిన, మా పక్షమున్న న్యాయం తీర్చడానికి నీ ఉన్నావు ప్రభా. నీ పొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. న్యాయం తీర్చే దేవుడు నువ్వు, నమ్మకమైన వాడు ఉన్నవాడు అనువాడు ఉన్న దేవుడు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు. మాట ఇచ్చి నెరవేర్చిన వాడువు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. న్యాయవంతుడు మా పట్ల ప్రభా, న్యాయం తీరుస్తూ అంతవరకు ప్రభా మీకు వందనాలు. మేము ఓపికతో సహనంతో ఇదిగో ప్రభా తట్టుకొని ఇదిగో ప్రభా ముందుకు సాగేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రము 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్న ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడీకి సుంచేదన్నానందమానందమే ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ఈ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా నా పాపమంతటిని మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా నా పాపమంతటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో
ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నునే విడువానయ్యా. రక్తము చిన్ని సాక్షిగా ఉందు నిశ్చయ నిశ్చయమే. రక్తము చిందించిన సాక్షిగానే ఉంది నిశ్చయ నిశ్చయమే. రక్షకుడా యేసునాదా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడీకి తించేదానందమానందమే. ఆశక్తితో నిన్ను పాడీకి తించేద ఆనందమానందమే. ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో కలిగిన ప్రభ మీకు వందనాలు. విడవకుండా ముందుకు సాగటం పరిశుద్ధాత్మ దేవా, అనేక కృపా కాపుదలు తోడుగా ఉంచిన ప్రభ మీకు వందనాలు. వెనుతిరిగి చూడక నీ వైపు చూసేటువంటి కృపను దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి. ఇదిగో ప్రభ మీకు వందనాలు, మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా కోసం సిలువ కలవరి సిలువలో ప్రాణం పెట్టారు ప్రభ మీకు వందనాలు. దాన్ని నిత్యము గుర్తించుకుంటూ నెమరు వేసుకుంటూ ప్రభా మీరు చేసిన త్యాగానికై మిమ్మల్ని స్మరిస్తూ స్తుతిస్తూ ముందుకు సాగడం కృపను దయచేయండి ప్రభు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి,
సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవానిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం హల్లెలూయా కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీరక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం ఆహా లేలుయా ఆహా అల్పావుమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్పావుమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం ఆహా లేలుయా ఆహా లేలుయా ఆహా లేలుయా స్తోత్రం పరిశుద్ధుడానికి కొందనాలు ప్రభా ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా కీర్తన ధ్యానంలో ఆరాధన మీరు మాత్రమే మహింపొందండి ఈ సమస్త ఆరాధన కూడా నీకు మాత్రమే చెందినట్టు ప్రభా మీరు మాత్రమే మహిమ పొందమని గణపరచబడి ప్రార్థన చేస్తున్నాం కొందనాలు సమయం అంతట్లో మీరు తోడుగా ఉండండి మీ యొక్క సావుకుని వాడుకొని మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడి మా ఆత్మీయ అభివృద్ధికై తోడ్పడినట్టుగా కృప మాకు తోడుగా ఉంచి బలపడుతున్నాం ఇందున సమయం అంతట్లో మీరు తోడుగా ఉండమని ఈ గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చారు మా అందరికి ఇచ్చారు నీ చిత్తమైతే నీ యొక్క రాకడ ఆలస్యమై మీ యొక్క ప్రాణాలు ప్రాప్తించితే మరి ఒకసారి ప్రభా నీ సన్నిధిని మేము అందరం చేరేటువంటి కృపను వాటి భాగ్యాన్ని దయచేయండి బలపరచండి మీరే మహిమ పొందమని నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుని యేసయ్య నామములో నీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.
వాటిపూలు. అందరికి వందనాలు, దేవుడికి స్తోత్రం. మరి విల్సన్ ఇది పరిశుద్ధాత్ముడు అద్భుతంగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తను వాడుకోవడం అంటే అందరినీ వాడుకుంటాడు, కాకపోతే తను సిద్ధపడ్డాడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు సిద్ధపడితే వారిని వాడుకుంటాడు. అయితే సిద్ధపడడానికి మాకు అవకాశం లేదండి అంటారు. అవకాశం లేనప్పుడు సిద్ధపడితేనే అది గొప్ప విషయం, తెలుసండి. ఇప్పుడు దర్శన్ బాబు ఉన్నాడు, తను తెగించి ప్రాణాలకు తెగించి ప్రభు సేవ చేద్దామన్నంత వరకు రాలే. పాస్టర్ గారు ఉన్నారు, తను అంటే రాలే. అంటే ఏది కష్టమైన ఇప్పుడు విల్సన్ బాబు హఠాత్ యాక్చువల్గా ఈరోజు తన కీర్తన ధ్యానం చేయాలనేసి నేను చెప్పలేదు. అంటే లాస్ట్ టైం చెప్పాను, మర్చిపోయాను. ఈసారి మార్నింగ్ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది, అడిగాడు బా అంకుల్ మరి ఎలాగా అంటే నువ్వు చేయలేను అని. అంతే ఇప్పటికప్పుడు చెప్పింది, జస్ట్ పావుతకు 9కి 9:10కి చెప్పింది. గబగబ కూర్చున్నాడు. సారీ పాస్ గారు, నేను సిద్ధపడకుండా నేను ప్రిపేర్ అవ్వకుండా చెప్పలేనంటే నేనేం చేయలేను. అదే మాట దర్శబాబు చెప్తే సారీ డాడీ నేను చేయలేను అంటాడు. అంతే అంటే ప్రభు మీద ఆధారపడడం, ప్రభుతో కనెక్షన్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు దర్శన్ బాబు పేరు చెప్తున్నానంటే మీ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మిమ్మల్ని జడ్జ్ చేసే పని నాకు కాదు కదా. మిమ్మల్ని జడ్జ్ చేసి నా కుటుంబాన్ని నేను జడ్జ్ చేసుకుంటాను, అది నా బాధ్యత కాబట్టి. కాబట్టి దర్శన్ బాబు పేరు చెప్తున్నాను కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. ఎవరు దేవునితో కనెక్షన్ ఎక్కువ కలిగి ఉంటారో వారు సమయమందును అసమయమందును అంటే ప్రిపేర్ అయినా అవ్వకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా, పరిస్థితులు అనుకూలించినా ప్రతికూలించినా ప్రభు పని చేస్తారు. ఎందుకంటే అది ప్రభు పని కాబట్టి. అంతే ప్రభు పని ప్రభువు కోసం, ప్రభు మహిమ కోసం చేస్తారు. యాక్చువల్గా పాస్టర్ గారికి దర్శన బాబుకి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. నేను జస్ట్ సాక్ష్యం కూడా చెప్పేస్తాను, తర్వాత వేరుబాబు సరోజిని గారు తమ్ముడు ప్రసాద్ గారు కూడా సాక్ష్యం చెప్తానన్నారు ఈరోజు. మరొకరు నేను అవకాశం ఇస్తాను, ఇంకెవరైనా సిద్ధపడితే రెడీగా ఉండండి సాక్ష్యం చెప్పడానికి. ఇద్దరికి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. మీరు ఎప్పుడైనా ఈ రిపోర్ట్స్ చూసారా? ఇదిగో చూపిస్తాను. ఇది ఎవరిది? ఇది దర్శన్ బాబుది నెగిటివ్ రిపోర్ట్ అనమాట. ఎప్పుడు వచ్చింది? ఇగోండి 17వ తారీఖున అప్పుడు టెస్ట్ చేశాడు. 8వ తారీఖున టెస్ట్ తీసుకున్నారు మార్నింగ్ 8:50కి. 17వ తారీఖున టెస్ట్ చేశారు నిన్న, అంటే నిన్న రాత్రి, నిన్న తెల్లవారుజామున. అంటే నాకేమో నేను తెల్లవారుజామున చూసాను, 12:40కి టెస్ట్ చేశాను, నెగిటివ్ వచ్చింది. అంటే అప్పటి నుండి నిన్నటి వరకు మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. అయితే నిన్న కూడా నెగిటివ్ రాగానే చెప్పాను, ఏదో నెగిటివ్ వచ్చిందని సరదాగా తిరిగేయడం కాదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇంకా కొంత తగ్గుతున్నారు మీ ఇద్దరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. అందుకోసం ఈరోజు కూడా కంటిన్యూ చేస్తాం. ఈ నెలంతా ఇలాగే మనం ఆన్లైన్లో చేసుకోవాలి, ఎందుకంటే నెగిటివ్ వచ్చిందని మనం ఏదో సరదా పడిపోయి ఓపెన్ చేసేసుకోవడం మంచిది కాదు. అయితే పాశం గారిది కూడా ఇదనుకుంటాను, ఇంకోటి పాశం గారిది ఇద్దరికి నెగిటివ్ ఇచ్చారు. అంత మాత్రాన మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. పరిస్థితి అంటే నిన్న నెగిటివ్ అనగానే మాస్కులు మూలకి ఇసేసారు, అంతే ఇసిరి పడేసారు. పడేసి ఇంకా మామూలుగా తిరగడం మొదలు పెట్టారు. దర్శనం ముందే స్టూడియోలోకి వెళ్ళాడు వర్క్ చేసుకోవడానికి మొన్ననే. అయితే నెగిటివ్ అనగానే మామూలు అయిపోతున్నారు. నిన్న మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వచ్చాడు, డాడీ నాకు మళ్ళీ దగ్గు హెడ్ఏక్ వచ్చింది డాడీ, ప్రార్థన చేయండి అని. మరి దేవునితో ఇప్పుడు మందులు మాకులు ఏం పనిచేయవు, దేవునితో కనెక్షన్ ఒక్కటే పనిచేస్తుంది. కాబట్టి దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయి ఉండరా. ఏదో అవసరం కోసం దేవుడు కాదు, ఆయన అధికంగా ప్రేమించాలి, ఆయన ఆరాధించాలి ప్రతి క్షణం. ఆ ఆరాధన భావం మన హృదయంలో పెళ్ళు బుగుతూ ఉండాలి.
అది ఇంపార్టెంట్ రా అని చెప్పి ప్రేయర్ చేసి పంపించారు. ఓకే, ప్రతి ఇంట్లో ఈ ఆధ్యాత్మికమైన భారం పోరాటం మనకు ఉంటాయి, అది అందరూ నేర్చుకోవాలని కోరుతున్నారు. దేవుడు మొత్తానికి నిన్న మార్నింగ్ ఎప్పుడైతే నెగిటివ్ అని చూశానో నేను మోకరించి దేవునికి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే దేవుడిని అడుగుతున్నాను, ప్రభువా పాజిటివ్ వస్తే ఇంకా కఠినంగా ఉండాలి, ఇంకా ఇప్పుడైతే నార్మల్ కఠినం నార్మల్గా ఉంటున్నాం మరి కఠిన అంత కఠినం కాకుండా పాజిటివ్ వస్తే చాలా కఠినంగా ఉండాలి. అది మాకు అవకాశం లేదు. ఇప్పుడు బిల్సన్ వచ్చి వంట వండుతున్నాడు నిన్నటి వరకు, మరి పాజిటివ్ వస్తే అంత ఫ్రీగా రాగలడా? రాణిస్తానా? నేను రానివ్వను కదా, అప్పుడు ఏం చేస్తాం? ఎలా? ఇవన్నీ చాలా భయంకర విషయాలు. ఇప్పుడు ఒకళ్ళు ఇంట్లో పాజిటివ్ వస్తుందంటే అంత చిన్న విషయం కాదు, అది రకరకాల అసలు ఎన్ని ఇబ్బందులు, ఎంత ఇరుగ్గా ఉంటుందో ఆ పరిస్థితి. మరి ఈ మధ్య అంతా నేను పడుతున్నాను కదా, నేను ఈ రూమ్లో ఉండి దేవుని పనిలో ఉన్నాను కాబట్టి నాకు రావు, నా మనసుకు అంటకుండా కాపాడుకుంటానమాట ఆ ఇబ్బందులు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరికి అంతకుముందు ఎవరికైనా పాజిటివ్ వస్తే వచ్చిందా ప్రార్థన చేద్దాం, ఇప్పుడు ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ ఇబ్బందులన్నీ నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకెక్కువ ప్రార్థన చేస్తున్నాను అనమాట. దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పాను. ప్రభా అంతకుముందు ఏం ప్రార్థన చేసామంటే, ప్రభా ఎరుకో మీదకు నీ సైన్యాన్ని పంపించినప్పుడు రాహాబు కుటుంబాన్ని కాపాడేవు కదా, స్పేర్ చేసావు కదా, అలాగ నా కుటుంబాన్ని స్పేర్ చేయి తండ్రి. ఈ లోకం అనే ఎరుకో మీదకి నీ తీర్పు వచ్చింది, నీ సైన్యాన్ని పంపించావు, రహాబ్ కుటుంబాన్ని దయతలిచావు కదా, కనికరించావు కదా, స్పేర్ చేసావు కదా, అలా నా కుటుంబాన్ని స్పేర్ చేయవా ప్రభువా అని అడిగాను. ఓకే, మీరందరూ అదే ప్రార్థన చేయండి. ప్రభువా ఎరుకో మీద నీ సైన్యాన్ని పంపించినప్పుడు రహాబ్ కుటుంబాన్ని ఎలాగైతే స్పేర్ చేసావో నా కుటుంబాన్ని స్పేర్ చేయి తండ్రి, కరుణించినైనా కనికరించినైనా అని మనం అందరూ ప్రార్థన చేసుకోవాలి. మరి దేవుడు నాకు కొంత రిలీఫ్ ఇచ్చాడు. రిలీఫ్ అంటే ఒకవేళ ఒక రకమైన బరువు కదండి, అది ఎలాగ ఉంటుంది కదా, పక్కన మీరు మందులు వేసుకున్నారా? ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా చెక్ చేస్తూ ఉండాలి. మందులు వేసుకున్నారా? మందులు వేసుకున్నారా? వేసుకుంటాను డాడీ, వేసుకుంటాను డాడీ. ఈ పిల్లలతో మనకు చాలా కష్టం. వాళ్ళు వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి, మన టైమింగ్స్ వాళ్ళు పాటించరు. అప్పుడు మనకేమి గాబరా అయిపోతుంటుంది, ఇవి ఇంకా వేసుకోలేదు, ఇంకా మందులు వేసుకోలేదు అనుకుంటుంటాం మనం. కాబట్టి ఈ చిన్న నలుగురు ఉంటారు ప్రతి ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో. అయితే ఇప్పుడు ఆ బాధ నుంచి దేవుడు కొంచెం నన్ను విడిపించినట్టే కదా, మాట మాట కాలను చెక్ చేసి వాళ్ళు ఏ తింటున్నారా లేదా చూడడం అదంతా కొంత తప్పింది. కాబట్టి దయచేసి అందరి కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రేయర్ చేసుకోండి. ఏంటంటే ఫ్రీ టైం ఉంటే ప్రభువుని కోసం ఏదో పని చేసేయాలి, ప్రభువు కోసం ఏదో సువార్త ఒకరికి ఫోన్ చేసి సువార్త అయినా ప్రకటించేయాలి, ఒకరి కోసం లేకపోతే బాధలో ఉండేవాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన అయినా చేసేయాలి. అది ఒక రకమైన పరిచర్య, ప్రార్థన కూడా పరిచర్య తెలుసండి, అద్భుతమైన పరిచర్య. అంటే వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటే ఏంటండి మా అబ్బాయి బాగా అయితే ఉండండి ప్రార్థన చేస్తాను అని మీరు ప్రార్థన చేసేయండి. ఎందుకంటే ఖాళీ మీ ఇప్పుడు మీరు గోతిలోకి వెళ్ళిపోతే మీరు ఎవరిని లేపలేరు, మీరు గోతి బయట ఉన్నారు కాబట్టి గోతిలో ఉండేవాళ్ళు లేపగలరు కదా. ఇప్పుడు నేనున్నాను, నేను గోతి బయట ఉన్నాను, మీద ఉన్నాను కాబట్టి ఇప్పుడు గోతిలో ఉండేవాళ్ళు అందరినీ లాగడానికి ట్రై చేస్తున్నాను అనమాట. రేపు ఉదయం నేను గోతిలోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు నేను ఎవరు లాగలేనే కాబట్టి నాకు ప్రస్తుతానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎవరినైనా లాగే అవకాశం ఉంది కాబట్టి ఆ పని మనం చేస్తూ ఉండాలి. ఎవరైనా ప్రార్థన అడిగితే తప్పకుండా చేయండి, ఫోన్ చేసి మీరు ఖాళీ ఉంటే ఫోన్ చేసి మరీ అడిగి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఫోన్లో ప్రార్థన చేయండి, అదొక పరిచర్య, చక్కని పరిచర్య. మరి ఈ సమయంలో ప్రసాద్ గారు వచ్చిన సాక్ష్యం చెప్తారు. సరోజిని గారు తమ్ముడు ప్రసాద్ చెప్పండి సార్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. నా పేరు ప్రసాద్, నేను సరోజిని వాళ్ళ బ్రదర్ అండి. కొంత మందికి తెలుసు నా గురించి, నేను ఎవరినైండో కొంతమందికి తెలియదు. అయితే మా యొక్క కుటుంబంలో దేవుడు ఒక పెద్ద కార్యం చేశాడు, దాని గురించి కొంచెం మీ మధ్యన పంచుకోవాలని దేవుడు సిద్ధపాటు చేశాడు ఈ సమయాన్ని. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఏమిటంటే మా యొక్క మరదలు వివాహ విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. అయితే తనకి ఆరోగ్యరీత్యా బాగోదు, థైరాయిడ్ ప్లస్ బాడీ పెయిన్స్, మజిల్స్ పెయిన్స్ ఎక్కువ తనకి.
అయితే మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం తన గురించి వివాహ విషయంలో. జరుగుతుంది అని అనుకోలేదు మేము మాత్రం పెళ్ళి. అయితే దేవుని కృప వల్ల ఈ నెల 2వ తారీఖున తన వివాహం జరిగింది. మంచి సహాయాన్ని దేవుడు అందించాడు. అబ్బాయి కూడా దగ్గరలోనే నిడదవలు వాళ్ళది, అబ్బాయి వాళ్ళది. వచ్చి చూసుకొని అమ్మాయిని వెంటనే నచ్చిందని, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే కార్యక్రమాలన్నీ జరిగించి వెంటనే పెళ్లి కూడా చేసేసుకున్నారు. అయితే ఇదంతా దేవుని కృప. దేవుని కృప లేనిది ఏది జరగదు. ఎంతో మహిమపరిచాడు ఆ విషయంలో మాత్రం. నేను ఎంతో ప్రార్థన చేసాం, ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు మాకు దయచేశాడు ఆ కుటుంబంలో. అయితే ఆ పిల్లకైతే వివాహం అవుతుంది అని మేము అనుకోలేదు ఎప్పుడని, కానీ చాలా గొప్ప కార్యం చేశాడు ఆ వివాహ విషయంలోని. ఆ విషయం మీతో పాలు పంచుకోవాలనుకున్నాను. ఆ యొక్క నూతనమైన దాంపత్య జరిగిస్తుంటే వాళ్ళిద్దరిని గురించి మీ యొక్క డైలీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గారు. వాళ్ళ పేర్లు చెప్పండి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, కొత్తగా పెళ్ళైన వాళ్ళ పేర్లు. అబ్బాయి పేరు నిరంజన్. ఆడియో కట్ అయింది, మళ్ళీ చెప్పండి. అమ్మాయి పేరు శిరీష, అబ్బాయి పేరు నిరంజన్. నిశ్చల్ నిరంజన్. నిరంజన్ నిరంజన్. ఓకే. పరిశుద్ధానికి వందనాలు ఆచరిస్తాం తండ్రి. శిరీష కోసం, ప్రభు నిరంజన్ కోసం ప్రార్థిస్తున్నాను. నాయన వారిని దీవించు, ఆశ్రయించు ప్రభు. వారి దాంపత్య జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించు. ఇది కేవలం దేవుడే చేశాడు. ఈ వివాహాన్ని దేవుడే కుటుంబాన్ని నడిపిస్తున్నాడని చుట్టుపక్కల ప్రజలందరూ చెప్పుకొని నీ నామాన్ని గొప్ప చేసేటట్లుగా ఆ కుటుంబ గొప్ప కార్యాలు జరిగించు ప్రభు. నీకు వందనాలు. తద్వారా మరి నీ బిడ్డలు కాల్సిన సంతోషం, శాంతి, నెమ్మది ప్రసాదించు నాయన. నీవే మహిం పొందమని. అలాగే కస్తూరి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాం. తను దూర ప్రాంతంలో ఉంటుండగా తన పనిలో కూడా తోడుగొండి ఈ ప్రసాద్ కస్తూరిల కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించి వారి రుణ బాధల నుంచి విడుదల దయచేసి, ప్రశాంతత దయచేసి, కృపల భద్రపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడితే చెప్పచ్చు. ఎవరైనా సరే ఓపెన్ చేసుకుని చెప్పండి. ఆడియో ఒకవేళ వీడియో కాకపోతే ఆడియోలో కూడా మీరు చెప్పచ్చు. నిన్న అవి చెప్తావా, కనెక్ట్ అవుతున్నావు? ఓకే. లేకపోతే నేను దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం వెళ్తున్నాను. చిన్న ప్రార్థన చెప్పానా? అవి మాట్లాడు అంకుల్. మమ్మీ చెప్తారండి అంకుల్. మళ్ళీ రండి ప్లీజ్. అమ్మా ప్రైజ్ లాడమ్మా. ఇంకోటి కట్టేయండి, ఒకదానికి ఆడియో కనెక్షన్ తీసేయండి నాయన. లేకపోతే ఒక ఇయర్ ఫోన్స్ పెట్టానండి. ఇంకో ఇంకో దానికి ఇంకో రెండు ఉండేటప్పుడు ఏంటో రిపీట్ అయిపోతుంటది సౌండ్. అమ్మా ప్రైజ్ రామ్మా. అమ్మా ఆడియో చాలా తక్కువ వస్తుంది. ఆడియో చాలా తక్కువ వస్తుంది. దేవనామనకు స్తోత్రాలు. జేజల సంఘ విశ్వాసులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కెమెరా మీద మీ వేలు తీసేయండి. చేయి తీసేయండి. అది వెరీ గుడ్. మీ చెయ్యి. ఓకే అమ్మా. దేవనామనకు స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు గతించిన పరిశుద్ధనని దినవరకుడు అందరినీ సజీవులకు ఆరోగ్యంగా ఉంచారు. నేను ఒక సాక్ష్యం చెప్పాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు మనకు వాయిస్ మెసేజ్ పెట్టిన రోజు నుంచి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అయితే అదే రోజున మా తోటకోళ్ళు ఫోన్ చేసి తన ఒక ప్రాబ్లం ఉందని చెప్పింది. అయితే ఈ రెండు విషయాల్లో కూడా పాస్టర్ గారు గురించి, దర్శన్ బాబు గురించి, మా తోటకోళ్ళ గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నేను ఒక మనవి చేసుకున్నాను. ప్రభా, వీరికి నార్మల్ రిపోర్ట్స్ రావాలి అని చెప్పేసి నేను మనవి చేసుకున్నాను. అయితే దేవుడు తప్పకుండా ఆ కార్యం చేసినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే మా తోటకోళ్ళకి 3 ఇయర్స్ బ్యాక్ హిస్టెరెక్టమీ అయింది.
అయితే తనకి మళ్ళా మన రీసెంట్ గా అదే ప్రాబ్లం అంటే తనకి గాలి అది స్టోన్స్ మళ్ళా అంటే అవి గడ్డల్లా వచ్చినాయి అని చెప్పారు, గాలి బుడగలు వచ్చినాయి అని చెప్పారంట డాక్టర్. అయితే తను చాలా బాధపడిపోయి ఏడ్చి నాకు ఫోన్ చేసింది అక్క, మళ్ళీ ఏంటి నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పింది. అయితే వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేయించారు, టెస్ట్ పంపించారు, 1 వీక్ తర్వాత వస్తుంది అన్నారు. అది ఏంటి ఇలాగని డాక్టర్ చూపిస్తే అది క్యాన్సర్ టెస్ట్ పంపించారని వాళ్ళు చెప్పారంట. అయితే తను చాలా బాధపడిపోయి ఏడ్చింది. ఏడుస్తున్నప్పుడు నేను చెప్పాను ఒకటే, తన పేరు సత్య, సత్య నువ్వు ఏడవక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పి అలాగే మేము ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్నప్పుడు తనకి నార్మల్ రిపోర్ట్ వచ్చింది, దేవుని నామమునకు స్తోత్రాలు. అయితే ఎలా అంటే రిపోర్ట్ వచ్చినప్పుడు తను నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పింది, అక్క నార్మల్ రిపోర్ట్ వచ్చింది అక్క అని చెప్పింది. అదే దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. మళ్ళీ తన ఆపరేషన్ చేయాలని చెప్పారంటే డాక్టరు, మళ్ళీ స్కానింగ్ తీయాలి, తీసిన తర్వాత ఎలా ఉందో చూసి మేము ఆపరేషన్ చేస్తామని చెప్పారు. నేను చెప్పాను ఆపరేషన్ లేకుండా మెడిసిన్తోనే దేవుడు స్వస్థపరిచేలా మనం ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రార్థన చేస్తామని చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే తను కూడా నాతో ఏకీభవించి మేమిద్దరం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఆపరేషన్ లేకుండా మెడిసిన్ ద్వారా దీన్ని చూద్దామని డాక్టర్ మళ్ళీ చెప్పారంట. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే దర్శన్ బాబు గురించి, పాస్టర్ గారి గురించి కూడా నేను ప్రార్థన చేశాను. తప్పకుండా నార్మల్ రిపోర్ట్స్ రావాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. నేనే కదా అందరం ప్రార్థన చేశాము దేవుని సన్నిధిలో. అందుబట్టి దేవునికి వందనాలు. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాను పాస్టర్ నేను చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ సాక్షి నేను అసలే వాయిస్ మెసేజ్ పెట్టి మన గ్రూప్ లో పెట్టాలనుకున్నాను, కానీ దేవుడు ఈ జూమ్ యాప్ తో మీ అందరితో ఈ సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే పాస్టర్ గారు కూడా ప్రతిదినం కూడా మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాము. దేవుడు చిన్న కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. అమ్మా ఇంకా దర్శన్ బాబుకి దగ్గు ఒకటి ఉంది, దగ్గు తలనొప్పి ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి, కానీ కంటిన్యూ చేయండి అందరు కూడా ప్రేయర్స్. ఎందుకంటే తనకు చాలా పని ఉంది, స్టూడియోలో రేడియో ప్రోగ్రామ్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, చాలా పని ఉంది. కాబట్టి దయచేసి అందరు కూడా దర్శన్ బాబు కంప్లీట్ హెల్త్ కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఓకే, మరి దేవుని వాక్యం ధ్యానించడానికి వెళ్దామండి. పరిశుద్ధరానికి వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యం మరొక జరిగించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మరి యోవేలు గ్రంథం ధ్యానం చేయడానికి అనుకున్నాను నేను, కొంత ప్రేరేపణ కలిగింది. ఇందులో 3 విషయాలు నేను గమనించాను, జడ్జ్మెంట్, ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్స్. యోవేలు గ్రంథంలో, యోవేలు గ్రంథ ధ్యానం ఇప్పుడు ఇందాకే రాసుకోవడం మొదలుపెట్టాను. ఇందులో నేను గమనించిన 3 విషయాలు ఏంటంటే, జడ్జ్మెంట్ తీర్పు, ప్రేయర్ ప్రార్థన అంటే మనం చేయాల్సిన ప్రార్థన, బ్లెస్సింగ్స్ దేవుడు ఆ తీర్పును బదులు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు. నేను ఇంకా పూర్తిగా రాయలేదు, ఇది కంప్లీట్ చేయలేదు. ఇది తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. జడ్జ్మెంట్ అనేది 1వ అధ్యాయం 12 వచనాల్లో చూస్తున్నాం. ప్రేయర్ అనేది 1వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తున్నాం. మళ్ళీ జడ్జ్మెంట్ అనేది 1వ అధ్యాయం 15-20 వచనాలు చూస్తున్నాం. అలాగే 2వ అధ్యాయంలో కూడా నేను ఇక్కడ రాసుకుని ఇంకా పీపీటీలో పెట్టలేదు. 2వ అధ్యాయంలో 1-11 వచనాలు జడ్జ్మెంట్ కనిపించింది. మళ్ళీ 12-17 వచనాలు ప్రేయర్ కనిపించింది. 2వ అధ్యాయం 18 మళ్ళీ 27 వరకు బ్లెస్సింగ్స్ కనపడ్డాయి. తర్వాత 2వ అధ్యాయం 28-30 వరకు గ్లోబల్ బ్లెస్సింగ్స్, ప్రపంచం అంతటి మీద కూడా బ్లెస్సింగ్స్ కనపడ్డాయి. 2వ అధ్యాయం 31-32 వచనాల్లో మళ్ళీ జడ్జ్మెంట్ కనిపించింది. 2వ అధ్యాయం 32వ వచనంలో 31వ వచనం జడ్జ్మెంట్, 32వ వచనం బ్లెస్సింగ్ కనిపించింది. 3వ అధ్యాయంలో 1-16 వచనాలు జడ్జ్మెంట్ కనిపించింది.
పదిహేడు 18 వచనాలు బ్లెస్సింగ్స్ కనబడ్డాయి, 19 20 వచనాలు మళ్ళీ జడ్జ్మెంట్ కనిపించింది, 21 వచనం బ్లెస్సింగ్స్. సో మొత్తం మూడు రకాల ఐటమ్స్ ఈ యోవేలు గ్రంథంలో మనం చూసాం. దయచేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చదవండి. ఇప్పుడు మూడు విషయాలు అని చెప్పాను, మీరు గబగబ రాసుకోలేకపోయారు కదా, మీరు సొంతగా ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు ఏ వచనం జడ్జ్మెంట్, ఏ వచనం ప్రేయర్, ఏ వచనం బ్లెస్సింగ్ అనమాట. అంటే తీర్పు, ఏ వచనం నుంచి ఏ వచనం తీర్పు ఉంది, రాబోయే తీర్పు కానీ వచ్చిన తీర్పు కానీ. ఆ తర్వాత ఎలా ప్రార్థన చేయాలని ఉంది, ఆ ప్రార్థనకు దేవుడు జవాబుగా ఎలా ఆశీర్వాదం ఇస్తాడు. ఇవి మీరు సొంతగా రాసుకోండి. అంటే నేను చెప్పాను, నేను అవసరమైతే పీపీటీ కూడా పోస్ట్ చేస్తాను, కానీ మీరు సొంతగా ఎక్సర్సైజ్ చేస్తే మీకు కొంత అర్థం అవుతుంది కదా మీరు చదువుకుంటుంటే. ఓకే, నేను ఇప్పుడు ప్రేయర్స్ అన్ని కూడా నేను చదువుతా. ప్రేయర్స్ ఎక్కడెక్కడ ప్రేయర్స్ ఉన్నాయో అది చదువుతా. తర్వాత మీరేం చేస్తారంటే జడ్జ్మెంట్, బ్లెస్సింగ్స్ కూడా మీరు చదవండి. ఈరోజు కొంచెం ఖాళీ చేసుకుని మొత్తం యోవేలు గ్రంథం మూడో అధ్యాయాలు అలా చదువుతూ ఉండండి, నేను చెప్పిన దీని ప్రకారం. మొదటి అధ్యాయం 13-14 వచనంలో ప్రార్థన ఎలా ఉంచుతారా, ప్రార్థన గురించి విషయాలు. యాజకులారా, గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీఠము యొద్ద పరిచర్య చేయవాలారా, రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా, గోని పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవుని దగ్గర ఆశీర్వాదాల కోసమే కాదు, మన రక్షణ కోసం, ఉగ్రత నుండి తప్పించమని బతిమాల కోసం, బతిమాలుకోవడం కోసం ఇప్పుడు పిలుపునివ్వాలట. తర్వాత 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాను, 12 నుంచి 17 వరకు చదువుతాను. చూడండి ఎలా ఉంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక. ఆ ఉద్దేశించిన కీడంతా జడ్జిమెంట్లో కనిపిస్తుందండి, తీర్పుకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కదా అందులో. తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును, అంటే ఆశీర్వదిస్తాడు అదనమాట. కీడు చేయడు, పశ్చాత్తాపడడం అంటే అయ్యో నా పిల్లలను బాధ పెట్టేనే, అయ్యో నా పిల్లల మీద శాపాన్ని పంపించేనే అంటూ దాన్ని రివర్స్ చేస్తామట. పశ్చాత్తాపడడం అంటే మనం పశ్చాత్తాపడడం వేరు, మనది ఏంటంటే తప్పు చేసేందుకు పశ్చాత్తాపడతాం. దేవుడు పశ్చాత్తాపడడం అంటే తన పిల్లల బాధ చూడలేక అయ్యో అయ్యో అనుకోవడం అనమాట, అయ్యో సరే వాళ్ళని క్షమించేస్తానులే అనుకోవడం అనమాట. గనుక మీ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకుని ఆయన తట్టు తిరుగుడి అంటే హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రార్థన చేయండి, పెదాలతో కాదు హృదయంతో ప్రార్థన చేయండి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును, అంటే ఇంకా ఆయనతో సమీపమైన బాంధవ్యం ఇస్తాడు, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు, అంటే ఆయన అంత మంచి దేవుడు, ఆయన కఠినాత్ముడు కాడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, వేగిరి పడతాడట క్షమించడానికి, వేగిరి పడేవాడు. ఏమండి, సియోరులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమి ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనింపుడి. ఇందాక ఇందా అక్కడ కూడా చదివా కదా, పెద్దలను పిలిపించండి, పెద్దలను దేశంలోని జనులందరినీ అంట. అంటే ఏంటి, ఫ్యామిలీ హెడ్ కదిలితే ఫ్యామిలీ ఎంత కదులుతారని. అంటే ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ మీద ఆధారపడి ఉంది కదండి,
కుటుంబ యజమాని మీద, కుటుంబ యజమానురాలు మీద ఆధారపడి ఉంది ఇదంతా. ఆ పిల్లలకి మేము ఎలాగో ప్రభువులో లేవలే మీరైనా ఉండండి రా, అవ్వదు, వాళ్ళు ఉండరు. పెద్దలు అడుగులేస్తేనే పెద్దలు పిల్లలు అడుగులేస్తారు. కాబట్టి పెద్దల్ని పిలిపించండి. ఏమండి దేవుడు మరి బతిమాలుతున్నాడు మనల్ని, చిన్నవారిని స్తన్యపానము చేయబిడ్డను కూడా తోరకండి. అందరూ ఎవరు విడిచిపెట్టద్దు, అందరు కూడా పాలు తాగుతున్న పిల్లలు కూడా తీసుకురండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉంటే ఆ నాకు ఇప్పుడు పెళ్లి అవుతుంది కాబట్టి నేను ఈ ఉపవాసానికి రాను, ఈ ప్రార్థనకు రానంటే కుదరదు, ముందు తర్వాత నీ పెళ్లి, ముందు నీ అంతఃపురం నుంచి బయటికి రా, ప్రార్థనకు రా అంటారు. పెళ్లి కుమారుడు అయితే ఏంటి లెక్క? ఇప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉంది, కష్టంలో ఉంది, దేవుని తీర్పు మీద ఉంది, దేశం నాశనం అయిపోతుంది, కమాన్ పెళ్లి తర్వాత నువ్వు అంతఃపురం నుంచి బయటికి రా, కమాన్ అని పెళ్లి కొడుకుని పిలుస్తున్నారు. పెళ్లి కుమారుడు అంతఃపురంలో రావాలి, పెళ్లి కుమార్తె గద నుంచి రావాలి. ఏ గదలో ఇంటికి తయారవుతున్న తర్వాత, ఇప్పుడు కాదు, అది ఇంపార్టెంట్ కాదు, ముందు ప్రార్థన రండి. ఏ పెళ్లి కూతురు, ఏ పెళ్లి కొడుకు, ముందు మీరు బయటకు రండి, ఇది ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి, ఉపవాసం రండి. పెళ్లి కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ప్రజల దేశ నాశనం అయిపోతుంది దేవుని తీర్పుతో, భయంకరమైన పరిస్థితి, ముందు ప్రార్థన చేయండి అంటూ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె ఎవరిని స్పేర్ చేయట్లేదండి. ఎంత ఇంపార్టెంట్, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే దేవునితో కనెక్షన్ కలిగి ఉండడం. మేము మా పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారండి, వాళ్ళు ప్రార్థనకు రాలేరండి. మా పిల్లలు స్పెషల్ ట్రైనింగ్ కోచింగ్ అవుతున్నారండి, వాళ్ళు బైబిల్ స్టడీకి రారండి అని మనమే పక్కకు తోసేస్తున్నాం వాళ్ళని, మనమే. కాబట్టి పెద్దలతో దేవుడు మాట్లాడుతున్నాడు, పెద్దలారా మీ పిల్లలు కూర్చోబెట్టండి, స్తన్యపానము చేయవారిని, పాలు తాగుతున్న పసిపిల్లలు కూడా ప్రార్థన కూర్చోబెట్టాలండి. అంత ఎమర్జెన్సీలో ఉన్నాము. ఇప్పుడు కొత్త న్యూస్ తెలుసా మీకు, అంతకుముందు 14 రోజులు ఉండేది కరోనా, 3 రోజుల్లో తీసుకుపోతుందట. ఇప్పుడు 3 మొదటి 2 కరోనా వచ్చిందనుకో తెలియట్లేదు, ఇంకా టెస్ట్కి వెళ్దాం 3 వెళ్ళినప్పుడు 3 ఊపిరాయి పోయి చచ్చిపోతున్నారట. 3 అది ఉధృతంగా లోపల ఆ కరోనా పెరిగిపోతుందట. ఇంత ముందు 14 టైం ఇవ్వట్లేదట, 3 మొదలు కూర్చోబెట్టేస్తుంది. కాబట్టి ఎమర్జెన్సీలో ఉన్నాము. ఒక పక్కనేమో కరోనా తగ్గిపోయింది, అంత సీరియస్గా లేదు, బలహీన పడింది అనే వార్తలు. కానీ ఈరోజు మా వార్డు మెంబర్ వాసు గారు పంపించారు, ఒకటి జాగ్రత్త జాగ్రత్త, మేము సివిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, జింక్ టాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా, మేము మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాం కదా, మాకేం పర్వాలేదు అనుకోకండి, ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాము. దేవుని తీర్పు ప్రపంచం అంతా అల్లుకుంటుంది, అలా కప్పేస్తుంది అనమాట, నల్లటి మేఘాలు కప్పేసినట్టుగా దేవుని తీర్పు కప్పేస్తుంది. కాబట్టి అందరూ రండి, పెద్దలు, చిన్నవారు, స్తన్యపానం చేయి పిల్లలు, పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్ళు, అందరూ యెహోవాకు పరిచర్య చేయు యాజకులు ఇంపార్టెంట్, దైవ సేవకులు, సువార్త సేవకులు. పరిస్థితి ఏంటంటే మాకు అప్పుడప్పుడు కొన్ని పోస్టులు వస్తుంటాయి, సహోదరులారా, సహోదరిలారా, సంఘ ఆరాధన జరగట్లేదు కాబట్టి ఆర్థికంగా మేము చాలా కష్టపడుతున్నాం, నాకు ఇద్దరు పిల్లలు, దయచేసి మీరు సపోర్ట్ చేయండి అంటూ బ్యాంక్ అకౌంట్లు పంపిస్తున్నారు. అంటే వీళ్ళకి దేవుని తీర్పు అనేది అర్థం కావట్లేదా? ఇంకా ఎంతసేపు మా కుటుంబ పోషణ జరగట్లేదు, మా ఇంకా ఈ అంటే మన బాధలు మనకే తప్ప దేవుని బాధ అర్థం కావట్లేదా మీకు? ఆ పోస్ట్ బదులు ప్రియులారా, దేవుని సందులో అందరూ మారు మనసు పొందుదాం, ప్రార్థన చేద్దాం అనే పోస్ట్ పెట్టి ఊరుకుంటే దేవుడే వాళ్ళకి కావాల్సిన డబ్బులు పంపిస్తారండి. అలాగే డబ్బుల కోసం బ్యాంక్ అకౌంట్లు పంపించుకునే ప్రజల్ని చూసి, సేవకులను చూసి అని బాధపడుతున్నాను. అంటే వాళ్ళ కష్టం గుర్తించకపోవడం కాదు, కష్టమే పాపం, కానీ అది ప్రభు పాదాలలో చెప్పుకుంటే ఎంత బాగుండు. కొంతమంది అంటారు మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మానేయండి, కానీ వాళ్ళని విమర్శించకండి, వాళ్ళ బాధలు మీకేం తెలుసు అంటారు. అంటే మనుషుల బాధలైనా దేవుడు బాధ మనకు తెలియదా? ఓకే, దేవుడు బాధ, వాళ్ళ బాధలు మీకేం తెలుసు, మరి దేవుడు బాధ ఎవరికి తెలుసు? మరి దేవుడు బాధ లేదా? దేవుడు తీర్పు తీర్చడం ఆయనకి సరదాయా?
శిక్షలు పంపించడానికి సరదాయా? విలాపోక్కినే ఉంటాడు. నరుడు హృదయపూర్వకంగా బాధనైన విచారమైన కలుగు చేయవాడు కాను. ఆయన కూడా బాధపడతారు తెలుసండి, తన ప్రజల మీద, తను సృష్టించిన సృష్టి మీద తీర్పు పంపించినప్పుడు ఆయన కూడా నొప్పి నొప్పి బాధ ఉంటుంది ఆయనకి. మనుషుల బాధ మీకేం తెలుసు అనేవాడు, మరి దేవుడు బాధ మీకేం తెలుసు? దేవుడు బాధ ఎవరికి వద్దా? కాబట్టి యాజకులు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపు మునకును బలిపీఠముకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు. మంటపము, బలిపీఠం, మంటపంలో ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. వారి పాప దోషాలతో కృంగిపోయిన మనసులతో ప్రజలున్నారు. బలిపీఠం దేవుని స్థలం, అంటే దేవునికి మనుషులకి మధ్యలో వాళ్ళు విజ్ఞాపనకర్తలుగా, రాజీ కుదిర్చేవారుగా, సమాధానపరచువారుగా, ప్రభువా క్షమించవా అని ప్రజల్ని అంటూ వేడుకోవాలట. పాస్టర్ సువార్త సేవకుడి టైంలో ప్రభువా క్షమించనైనా, క్షమించనైనా, నీ సన్నిధిని రానివ్వు తండ్రి, నీ ప్రజల్ని అంటూ వేడుకోవాలి. యాజకులు, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠపు మధ్య నిలబడి కన్నీరు విడిచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్టు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్య జనులు ఏమనుకుంటారు? వారి దేవుడు ఏమాయనందు కదా అని వేడుకొనవరడు. కాబట్టి మనం అందరం చూసారు ఇక్కడ ఎంతమంది ఇష్టం ఉంది? పెద్దలు, పిల్లలు, స్తన్యపానము చేయి బిడ్డలు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, అంటే అంత ఇంపార్టెంట్ టైంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాజకులు. అందరూ ప్రార్థనలో గడపాల్సిన సమయము, వాక్యం చదువుతూ మొర్ర పెడుతూ కన్నీరు కార్చాల్సిన సమయము. ఇక మనం నిర్లక్ష్యంగా ఉండే అవకాశము లేదు. మనందరం కూడా ప్రభు సందులో విజ్ఞాపన చేయాలి, కానీ కన్నీరు కార్చాలి, మూలగాలండి. ఓకే, కన్నీరు కొంతమంది ఏమంటారంటే, పాస్టర్ కన్నీరు రావట్లేదు సార్, కన్నీరు రాకపోయినా మూలగండి, మూలగండి, ప్రాక్టీస్ చేయండి, రోదన విద్య నేర్చుకోవాలట, విలపించే విద్య నేర్చుకోవాలట, ప్రభు సందులో మోకరించి మూలగండి, మూలకి ప్రాక్టీస్ చేయండి. ప్రభువా నాయన, కరుణించినాయన, కనికరించినాయన, కృప చూపించినాయన, అలా బతిమాలు కూడా, ఆ బతిమాలు పోతున్న వాయిస్ రానివ్వండి. ఏదో అలవాటు ప్రార్థన, స్తోత్రం 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 ప్రభువా, మా జీవజల సంఘాలకు అలా గడగడ అప్ప చెప్పినట్టు చేయకండి. ప్రార్థన అనేది దేవుని సందులో బతిమాలుకునేట్టు ఉండాలి. కనుక రెండు టెక్స్ట్ బ్లాక్స్ మీకు చూపించాను. 1వ అధ్యాయం 13-14 వచనాల్లో ఉన్న టెక్స్ట్ బ్లాక్, అలాగే 2వ అధ్యాయం 12 నుండి 17 వరకు ఉన్న బ్లాక్ మీకు చూపించాను. ఈ రెండు బ్లాక్స్ మళ్ళీ చదువుతూ ఆ ప్రార్థనకు ఇటువైపు ఏముంది? జడ్జ్మెంట్. ప్రార్థన యువతనే ఇంకోవైపు ఏముంది? బ్లెస్సింగ్స్. అవి మీరు ధ్యానం చేయాలి. అంటే ఆ జడ్జ్మెంట్ మీరు అర్థమైతేనే ప్రార్థన వస్తుంది. ప్రార్థన సరిగ్గా చేస్తేనే రాబోయే ఆశీర్వాదాలు ఏంటో తెలుస్తాయి. కనుక కొద్ది వారాల పాటు మనం ఈ యోవేల ధ్యానం, ఈ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. నా సమయం ముగిసింది, క్లోజ్ అవుతుంది కాబట్టి నేను ముగిస్తాను. మీ పని ఏంటంటే ఈ రోజు ఏదో టైం తీసుకొని టోటల్ మొత్తం 3 అధ్యాయాలు చదవడం. ఎక్కడ జడ్జ్మెంట్ ఉంది, ఎక్కడ ప్రేయర్ ఉంది, ఎక్కడ బ్లెస్సింగ్ ఉంది, అది బైబిల్లో నోట్ చేసుకోండి. తర్వాత మీ నోట్బుక్లో కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని జడ్జ్మెంట్స్ అన్నీ ఒకసారి చదవండి, ప్రేయర్స్ రెండు బ్లాక్స్ కూడా ఒకసారి చదవండి, బ్లెస్సింగ్స్ అన్నీ మళ్ళీ చదవండి, విడివిడిగా చదవండి. అలా విడివిడిగా ధ్యానం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ యోవేల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అలా కంటిన్యూస్ అవుతున్నాకోండి, మీకు కొంచెం అర్థం అవుద్ది. మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు యోనా గ్రంథం ఎప్పటికీ మనం మర్చిపోం కదా, ఆ 4వ అధ్యాయం మనకు బాగా జ్ఞాపకం ఉంటాయి. యోనా ప్రయాణం, యోనా ప్రార్థన, యోనా ప్రకటన కదండి, అవన్నీ కూడా మనకు తెలుస్తుంది, అర్థం అవుతుంటాయి. అలాగే మనకి ఇలాగ యోవేల గ్రంథం కూడా జ్ఞాపకం ఉండిపోవాలని ఆశ. దయచేసి అందరు కూడా కొంచెం ధ్యాస పెట్టండి. ఇది చాలా ఎమర్జెన్సీ టైం. దేవుని సన్నిధి కంటే ఇంపార్టెంట్ ఏమీ లేదు.
దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని ఆరాధించడం, దేవునితో కనెక్షన్ కలిగి ఉండడం, దేవునితో సహవాసం చేయడం కంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా వాళ్ళ గదుల్లోంచి బయటకు రావాలట. చూడండి, పెళ్లి కొడుకు అంతఃపురం నుంచి రావాలి, పెళ్లి కుమార్తె గదిలోంచి రావాలి. కమాన్ రండి, ప్రార్థన చేయండి. పెళ్లి పాలు పెడుతున్నట్టే పాలు పెట్టడం కాదు, ముందు ప్రార్థన ఉండండి. అంత ఇంపార్టెంట్, అంత ఎమర్జెన్సీలో ఉన్నాం మనం. చాలా భయంకర పరిస్థితులు. పరిస్థితి ఏంటంటే మనకి ఇంకా లోకంలో వెళ్ళి ఆ బెంగలు ఆ భయాలు చూడట్లేదండి. పరిస్థితి ఘోరంగా ఉంది. మనం ఏంటంటే ఓడ, నోవా కట్టిన ఓడ ఒక మీటర్ దళసరిగా ఉందనుకున్నాం ఆ గోడలు అనుకుని అరలు పెట్టే కదా, అరలు పెట్టి చేశాడు కదండి ఒక మీటర్ దళసరైన ఓడ అనుకుందాం. ఆ మీటర్ లోపల వాళ్ళకి వెలుగుంది, వాళ్ళకి ఆహారం ఉంది. నోవా కుటుంబానికి, జంతువులకి, పక్షులకి కదండి, పురుగులకి అంటే వాళ్ళకి సహవాసం ఉంది, ఫెలోషిప్ ఉంది, వర్షిప్ ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళకి ఒక కుటుంబం వాతావరణం ఉంది అంత. కానీ మీటర్ బయట, జస్ట్ ఒక మీటర్ తేడా, మీటర్ బయట జల ప్రళయం, అంధకారం, ఉరుములు, మెరుపులు, భయంకర సావు కేకలు, శవాలు. ఎలా ఉందండి ప్రపంచం అంతా? ఒక మీటర్ బయట, మీటర్కే మీటర్ తేడా అండి. ఒక ఇక్కడ వెలుగు, అక్కడ చీకటి. మీటర్కి ఇవతల అంటే నేను నోవహ ఓడ కట్టిన ఆ ఓడ దర్శని మీటర్ అంటున్నా నేను. ఆ ఓడ లోపల వెలుగు, ఆ ఓడ బయట చీకటి. ఆ ఓడ లోపల చక్కని గాలి, ఆ బయట భయంకరమైన నీళ్లు. ఏమండి, ఆ ఓడ లోపల జీవం, ఆ బయట మరణం. చూసారా, కరెక్ట్గా అలా ఉన్నాం మనం. మనకి కరోనాకి మీటర్ దూరం ఉందండి, అందుకని ఆ మీటర్ దూరంగా ఉంటున్నారు. మనకి ఆ లోకంలో ఎంత బెంగతో ఉన్నారో ప్రజలు, ఆ వార్తలు చూసి చూసి చదివి చదివి ఇంకాళ్ళకి ఏం లేదు కదండి. దేవుని వాక్యం తెలియదు కదా, దేవుని సన్ని తెలియదు కదా పాపం. అక్కడ పడిగాపులు కాస్తూ హాస్పిటల్ దగ్గర ఎక్కడైనా క్వారంటైన్లో ఉంటే ఆ లోపల ఉంటే బయట ప్రజలు ఎదురు చూస్తూ ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. కొంతమంది వెంటిలేటర్స్ మీద ఉంటే ఆ కుటుంబాలు అలాగా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి. కనుక దయచేసి మనం ప్రార్థనలు గడుపుతాం, ఎక్కువ టైం ప్రార్థనలు గడుపుతాం, ప్రభు సందులో ప్రభుని బ్రతిమాలుకుందాం. మన ప్రపంచాన్ని, మన చుట్టుపక్కల సమాజాన్ని, మన కుటుంబాలని క్షమించమని అడుగుదాం. ప్రభు సందులో విజ్ఞాపన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ వాక్యం విన్నాం, నేర్చుకున్నాం. అన్నిటికంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన, ఉపవాసం, నీతో గడపడం, నిన్ను బతిమాలుకోవడం అని నేర్చుకున్నాం. పెద్దలు, పిల్లలు, పాలు తాగుతున్న పసిపిల్లలు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉండేవారు, యాజకులు అందరూ కన్నీరు విడుస్తూ ప్రతిదినం ప్రభు సందులో ప్రార్థనా సమయాన్ని ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయాలన్నా. ప్రభువా నాయన, ఇవి మా మనసుకు అర్థమయ్యేలా చేయతండి. ఏదో అరగంట వాక్యం చెప్పేసుకున్నామని కాకుండా అది మా హృదయాలకి పట్టుకునేలా సహాయం తెచ్చేదండి. అది మా గుండెల్లో దిగేటట్లుగా సహాయం తెచ్చేదండి. మా మెదడులో ఉన్న వాక్యం మా హృదయంలోకి దిగడానికి సహాయం చేయండి. నీ అద్భుత కార్యం జరిగించు, నీ ఆశ్చర్యకార్యం జరిగించు. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని దర్శించు నాయన. నీ కృప అనుగ్రహించు ప్రభువా. ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి నీవే మహిమ పొందమని, అలాగే సాక్ష్యాలు చెప్పిన వారిని, వారి కుటుంబాలను దీవించి దర్శించి, వారి ప్రార్థన అవసరాలు నీ సందులో చెప్పుకున్నారు, వారి ప్రభా ప్రతి సమస్యను పరిష్కరించి సంపూర్ణమైన ఆరోగ్యం ఆనందం వరకు దయచేయమని ప్రార్థిస్తాం. అలాగే దర్శన బాబు కూడా తలనొప్పి నుంచి మళ్ళీ వచ్చిన, తలనొప్పి మళ్ళీ వచ్చిన ఆ దగ్గర నుంచి పూర్తిగా విడిపించి తండ్రి తను ఆ స్టూడియోలో తను చేయాల్సిన పనంతా చక్కగా చేసుకునేలా కృప, కరుణ, కటాక్షము, ప్రేమ జాలి తనను చూపించి కనుక్రించమని, మెస్సీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి తన పనిలో తన సాగడానికి సహాయం చేయమని. మరి ఏ ఏ కుటుంబాల్లో ఎవరెవరు నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరెవరు నీకు దూరంగా ఉంటున్నారో, ఎవరెవరు నీ సందులో వారి సహవాసం చేయలేకపోతున్నారో, వారందరూ దర్శించి వారందరూ నీకు దగ్గరగా జీవించేటట్లుగా, వారందరికీ మానసిక, శారీరక, ఆధ్యాత్మిక, భౌతిక ఆరోగ్యాలు ప్రసాదించి భద్రపరచమని,
అరే ఉద్యోగాలు చేసుకుంటున్నావా, మా బిడ్డలు దర్శించి వారి ఉద్యోగాలకు కాపాడమని ప్రార్థిస్తున్నాను. అరే ఇంటి పనిలో ఉండే గృహిణిని దర్శించి వారి పనిలో సహాయం చేయి, విద్యార్థులు సహాయం చేతండి, వారు ఆన్లైన్ క్లాసెస్ లో ప్రభు ఏది మిస్ అవ్వకుండా నేర్చుకునేటట్టుగా సహాయం తెచ్చి నాయన జీవనోపాధి కోసం పనిచేసే వారికి వారి జీవనోపాధి పనిలో తోడుగా ఉండి ప్రభు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు నీతో కనెక్ట్ అయ్యి నీతో సహవాసం కలిగి నీ సందరూ ప్రార్థన చేయవారుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, వాడు అపరాధం చేసి వారిని మేము క్షమించే ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తేకా కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం. మరి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది జాయిన్ అయ్యారో వారందరికీ, అలాగే జీవజల సంఘ బిడ్డలందరి వారి కుటుంబాలకు యేసుక్రీస్తు రాకడకు ఆశతో ఎదురు చూస్తూ సిద్ధపడుతున్న సకల మా విశ్వాస బృందానికి, ప్రతి కుటుంబానికి తోడై ఉండి వర్తిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగుస్తు మహిమలు కలుగుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫేస్బుక్ లైవ్ లో ఆల్రెడీ ఉంటుంది, ఇప్పుడు వీలైతే అది అందరికి షేర్ చేయండి, పంపించండి. ఈరోజు వర్తమానం ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటే దయచేసి తప్పకుండా వాళ్ళందరికీ మీరు పంపించండి, మీ ఫ్రెండ్స్లో మీ గ్రూప్స్లో షేర్ చేయండి. నేను దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే యూట్యూబ్లో కూడా పెడతాను అనుకోండి, అది కొంచెం లేట్గా ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం రెడీగా ఉంది ఫేస్బుక్లో. నా షాలేం ఇజ్రాయల్ అరసి వెళ్ళి అని మీరు టైప్ చేస్తే ఫేస్బుక్లో నా పేజ్ కనిపిస్తుంది, అందులో మీరు దాన్ని చూడవచ్చు. ఓకే అండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను అండి. ప్రైజ్ ది లార్డ్.